సినిమా హీరోలు ఒక పక్క సినిమాలు చేస్తూ సంపాదించిన డబ్బును ఎక్కువగా భూముల మీద పెట్టుబడి పెడుతూ ఉంటారు అన్న సంగతి తెలిసిందే. వేరే వేరే వ్యాపారాల మీద పెడితే నిరంతరం వాటిని పర్యవేక్షిస్తూ ఉండాలి. అందుకే ఎక్కువగా సినీ సెలబ్రిటీలు భూములు కొనుగోలు చేస్తూ ఉంటారు. అలా ఉంచడం వల్ల వాటి వాల్యూ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది. అలా జూనియర్ ఎన్టీఆర్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ శివార్లలో కొంత భూమి కొనుగోలు చేశారు. హైదరాబాద్ శివార్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి తహసీల్దార్ కార్యాలయంలో జూలై నెలలో ఎన్టీఆర్ సందర్శించారు. ఆయన అప్పుడు 6 ఎకరాల 30 సెంట్ల భూమిని కొనుగోలు చేశారు. గోపాలపురం గ్రామంలో ఈ 6 ఎకరాల భూమిని ఆయన రిజిస్ట్రేషన్ కోసం శంకర్పల్లి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన సమయంలో అక్కడి వారు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ విషయం దాదాపు మీడియా వరకు వచ్చింది. ఇప్పుడు ఇదే విషయంలో అల్లు అర్జున్ ఎన్టీఆర్ని ఫాలో అయ్యారు. ఆయన కూడా శంకర్పల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఈరోజు ఉదయం సడన్గా కనిపించారు. అల్లు అర్జున్ కూడా ఒక భూమి కొనుగోలుకు సంబంధించిన విషయాలు అక్కడికి వెళ్లారు అని తెలుస్తుంది. శంకర్పల్లి మండలంలో జొన్నవాడ గ్రామం పరిధిలో ఉన్న 2 ఎకరాల భూమిని అల్లు అర్జున్ కొనుగోలు చేయగా ఈరోజు రిజిస్ట్రేషన్ నిమిత్తం అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళినట్లు సమాచారం. ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఎలా అయితే ఎగబడి ఫోటోలు తీసుకున్నారో అల్లు అర్జున్ వచ్చినప్పుడు కూడా అదే విధంగా అక్కడ సిబ్బంది ఇతర పనుల కోసం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన వారు ఫోటోలు తీసుకున్నారు. వారు సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ విషయం మళ్ళీ మీడియా దాకా వచ్చింది.